Vizag. ఉమ్మడి విశాఖపట్నం మన్యమంతా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏజెన్సీ ముఖదారం అయినటువంటి నర్సీపట్నం డివిజన్ గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో గిరిజన నాయకులు యువత అంతా కేరింతలు కొడుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ధింసా నృత్యం చేశారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం తప్ప తమ మారుమూల గిరిజన గ్రామాలకు దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు కలగానే మిగిలిపోతున్నాయంటూ గిరిజన నాయకులు, పేసా చట్టం అమలు కమిటీ, పాడేరు డివిజన్ అధ్యక్షులు దొండ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిరిజనులు ప్రమాదకరమైన వాగులు వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. వైద్య సేవల కొరకు గర్భిణీ స్త్రీలు నేటికి డోలు మాత్రం తప్పడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివాసీలు అందరికి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు దొండ ప్రసాద్. పీసా చట్టం అమలు కమిటీ పాడేరు డివిజన్ అధ్యక్షుణ్ణి. మరి మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ ఇప్పటికీ తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఆదివాసీ బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి అనేక గిరిజన గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికి కూడా సరైన రోడ్డు సదుపాయం లేక గర్భిణీలు మార్గ మధ్యంలో ప్రసవించడం, అలాగే సకాలంలో వైద్యం అందకపోవడంతో మరణించడం సంభవిస్తుంది. దీంతో ఆ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి విషాదమంతమైనటువంటి చర్యలకు గురవుతున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు ఐటీడీఏ మన ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏలు ఉన్నవి, అవి నామమాత్రంగా పనిచేస్తున్నాయి తప్ప కనీసం స్వతంత్రంగా పనిచేయడం అనేది లేదు. దీనివల్ల ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవ పేరుతో ప్రభుత్వాలు కేవలం నామమాత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం, హామీలను పక్కన పెట్టి అదేవిధంగా ముందుకెళ్లడం అనేది జరుగుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు రోజు రోజుకు కూడా ఆదివాసీలు వెనుకబడతానని గురవడం అనేది జరుగుతుంది.